తిరునామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న నా ప్రియ బిడ్డలందరికీ, మమ్మల్ని ప్రేమిస్తూ మీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తున్న దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. మీరు బాగున్నారా? మీరు బాగున్నారని నేను విశ్వసిస్తున్నాను. దేవుడు మీ పట్ల అద్భుత కార్యాలు జరిగించే దేవుడు, మహోన్నతుడు. ఇన్ని నెలలు మనల్ని కంటికి రెప్పలా కాపాడాడు. ఆయనకి నువ్వేమిచ్చి రుణం తీర్చుకుంటావు? ఏమిచ్చి రుణం తీర్చుకోలేము. కానీ ప్రభు నామాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి. అయ్యా, నీకు వందనాలయ్యా. ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడేవయ్యా, నువ్వు మాతో ఉన్నావయ్యా, నీకు వందనాలయ్యా అని మనం ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞత స్తుతి చెల్లిస్తామో దేవుడు మన పట్ల ఉన్నాడు. పోయిన వారం మనము నేర్చుకున్నాం కనికరం చూపు తండ్రి. ఈ దినాన్ని మనం కూడా అదే వాక్యాన్ని, నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక నీ చేయి విడివడు, నిన్ను నాశనం చేయడు. ఈ వారం నాశనం చేయకుండా నిన్ను కాపాడిన దేవాతి దేవునికి నువ్వేం చెల్లించగలవు? నాశనం చేయాలని సాతానుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ సాతానుడి చేతిలో నుండి మనల్ని పడకుండా ఆయన తన కంటికి రెప్పలాగా మనల్ని కాపాడుతూ ఆయన సంరక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రకటన గ్రంథం 12:9 కాగా, సర్వలోకం మోసపుచ్చుచు అప్పవాది అనియు సాతాన్ అనియు పేరుగల ఆది సర్పమైన మహాఘటా సర్పం పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడెను. ప్రకటన గ్రంథం 12:12 భూమి సముద్రమ మీకు శ్రమ, అప్పవాది తనకు సమయం కొంచెమని తెలుసుకొని బహు క్రోధం గలబడై మీ వద్దకు దిగి వచ్చినాడు. వాడు ఎప్పుడు మనల్ని బాధపడుతూనే ఉంటాడు, శ్రమలు పెడతా ఉంటాడు, ఇబ్బందులు కలిగి చేస్తూ ఉంటాడు. సాతాను యొక్క లక్షణం ఏంటంటే దేవునితో మనం ఉండడం ఇష్టం ఉండదు. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, మనం ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో, దేవుణ్ణి ఆనందించి పాటలు పాడుతూ ఎల్లప్పుడూ ఆయనను స్తుతిస్తూ ఉంటామో, సాతానికి బాగా కోపం వచ్చేస్తూ ఉంటుంది. వాడు అప్పవాది, అందుకే వాడు భూమి మీద దిగివచ్చి ఉన్నాడు. సమయం కొంచెమే ఉందని, ఎప్పుడు ప్రభు వస్తాడో, వీళ్ళందరూ దేవుని బిడ్డలు అయిపోతున్నారని మనం చూస్తున్నాం. అనేక మంది రెచ్చిపోతున్నారు. అయినా పర్వాలేదు, భయపడద్దు, దేవుడు మనతో ఉన్నాడు. సాతానుడు ఎన్ని కుయుక్తులు ఎన్ని పన్నాంగాలు పన్నినా వాడు ఆ పన్నాగాల్లోనే ఉండిపోతాడు. కానీ మనం దేవుని నమ్ముకున్న బిడలం. దేవుడు తన సాతాన్ని తలను చితకొట్టాడు, కానీ చితకొట్ట తోకూపుతుంది అంతే, మనల్ని ఏం చేయలేదు. కానీ దేవుడు గొప్పవాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినది, మన పాపాలన్నీ ఆయన వీపు పైన వేసుకుని ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడు. ఆయన మహోన్నతుడు, అందుకే ఆయనను మనం స్తుతించాలి, ఆరాధించాలి. మన ఎళ్ళ కానీ మన చేయి విడిచిపెట్టాడు ఆయన. మనుషులు విడిచిపెట్టేస్తారండి, మనుషులు మనకు చేస్తామన్న వాళ్ళు మనుషులు విడిచిపెట్టేస్తారు. కానీ దేవుడు విడివని దేవుడు, మారని దేవుడు. నేను ఎప్పుడు చెప్తాను, హబక్కుకు రాసిన గ్రంథం 1:15 అన్నాడు, వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చిలాగి ఉన్నాడు, ఉరులు వగ్గి చిక్కించుకొంచున్నాడు, వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడు. మనల్ని విడిచిపెట్టేయాలని వాడు చాలా సంతోషపడుతున్నాడు, వాళ్ళలో లాక్కోవాలని. ఇప్పుడు మనకు తెలుసు ఎన్ని ఫోన్స్, సెల్ ఫోన్స్. మొన్న నేను ప్రయాణం చేసి వెళ్తుంటుంటే రోడ్డు మీద నేను చూసాను. ఏంటంటే, ఒక ఆయన యాక్సిడెంట్ అయి కొట్టుకుంటున్నాడు, భయంకరంగా కొట్టుకుంటున్నాడు. ఆ పిల్లలు అంత కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసు, ఆయనకు యాక్సిడెంట్ అయి కొట్టుకుంటుంటే ఆయన దగ్గరికి వెళ్ళి బండిని లేపి ఆయన లేపుతలేరు, సెల్ ఫోన్లు పెట్టి అవి చూస్తున్నారు, సెల్ ఫోన్లు తీస్తున్నారు. అది ముఖ్యమా? ఫోన్ తీస్తున్నారు, అది యూట్యూబ్లో వేస్తారన్నట్టు, వాట్సాప్లో వేస్తారన్నట్టు. అది గ్రేటా? నా ప్రియబిడ్డ అట్లా తయారయ్యాడు. సాతానుడు అలా చేస్తున్నాడు, మనుషుల్ని క్రూరులుగా తయారు చేస్తున్నాడు. ప్రేమ లేని తత్వం. ఆయన కనికరం చూపే దేవుడు. ఆయననే మనం ఇంత ఆయనకు వ్యతిరేకంగా ఉన్నా, ఆయనకు తిరుగుబాటు చేస్తున్నా, ఆయనను ప్రేమించుకున్నా, ఆయన మనల్ని ప్రేమిస్తూ ఆయన కరుణావాత్సల్యం 1000 తరాల వరకు కరుణించే దేవుడు మనతో ఉంటే మనమేం చేస్తున్నాం? ఇతరుల పట్ల కరుణిస్తలేదు, ఆయన కనికరం చూపటలేదు. సాతానుడు ఏం చేస్తున్నాడంటే వరలొగ్గుతున్నాడు. వాడు గుచ్చి లాగుతున్నాడు మనుషుల్ని. ఏం కాదులే, ఆ ప్రార్థనకి ఎందుకు పోతే? ప్రార్థనకు పోయి బైబిల్ ఎందుకు తీసుకుపోతావు? సెల్ ఫోన్ లేదా? సెల్ ఫోన్లో బైబిల్ లేదా? ఆ బైబిల్ చూడు. కానీ బైబిల్ కొరకు ఎంత కష్టపడ్డారు, ముద్రించడానికి కొరకు ఎంత శ్రమ పడ్డారు. ఆ బైబిల్ నీ చేత్తో ఉంటే సిగ్గా, ప్రవ్వణీత లేకపోతే నువ్వు ఎక్కడ జీవిస్తావు నా ప్రిబిడ? వాడు వరల్లో ఉండి ఒగ్గుతున్నాడు. టైం అయిపోతుంది అంటారు, ప్రసంగాలు వినరు, వాక్యం వినరు. వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది, వినుట ద్వారా ఆరోగ్యం కలుగుతుంది, వినుట ద్వారా జీవం కలుగుతుంది మనలో. ఆయన వాక్యం ఎప్పుడైతే మనలోకి వెళ్తుందో మన జీవితం అంతా మారిపోతుంది. ఆయన మనలోకి వస్తాడు, మనలో ఏమేమి చెడ్డ కార్యాలు ఉన్నాయో, అపవిత్ర కార్యాలు ఉన్నాయో అవన్నీ ఆయన తీసివేస్తాడు.
అవి మనకు వద్దు, సగం ఇక్కడ ఉండాలి సగం అక్కడ ఉండాలి, అవి వద్దంటున్నాడు. అందుకే నీ చేయి విడిచిపెట్టాడు ఆయన, నువ్వు ఆయన చేయి పట్టుకుంటే ఆయన నీ చేయి విడిచిపెట్టాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా, మన దేవుడు నడిపించే దేవుడు, మన దేవుడు కాపాడే దేవుడు, మన దేవుడు కునుకడు నిద్రపోడు. కాబట్టి అపవాది ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, కుటుంబాన్ని, చివరకు ఆత్మల్ని కూడా దోచుకోవడానికి ప్రతి కుటుంబంలో గలిబిలి 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 కొట్లాటలు పెడుతూ ఉన్నది. నా ప్రిబిడ సాతాను వైపుకి వెళ్లకుండా దేవుని వైపుకి నువ్వు చూసినప్పుడు నీ చెయ్యి ఆయన విడిచిపెట్టాడు. నువ్వు ఆయన చేయి పట్టుకో, ఆయన చేయి పట్టుకుంటాను అంటున్నాడు. కాబట్టి మనం ఆయన వైపు తిరగాలి. యెషయా గ్రంథం 41:13, నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయం చేసేది అని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొంచున్నాను. ఆయన మన కుడి చేతిని పట్టుకుంటున్నాడు, నీ కుడి చేతిని పట్టుకుంటున్నాను. నువ్వు అనాథవు కావు, నువ్వు దిక్కులేని వాడవు కాదు, దానవు కాదు, నిన్ను విడబడిన వాడు కాదు, నీకు సహాయం చేసేదని అంటున్నాడు. మనుషులు ఎవరు సహాయం చేస్తారండి? ఇలా ఒక భర్తలు ఉన్నంతకాలం ఉంటారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు. మనకు సహాయం చేసేవాడు దేవుడే, మనల్ని నడిపించేవాడు దేవుడే, మనల్ని ఆదరించేవాడు దేవుడే. ఆయన వైపుకు నువ్వు చూసినప్పుడు నీ చేయి గట్టిగా పట్టుకుంటాడు. అయ్యా నన్ను పట్టుకయ్యా అంటే ఆయన తప్పకుండా పట్టుకుంటాడు, నిన్ను నడిపిస్తాడు. పట్టుకుంటాడో లేదో, చూస్తాడో లేదో, సహాయం చేస్తాడో లేదో, ఏమో నాకు ఈ బాధలండి, నాకు ఈ శ్రమలండి, నాకు ఇంకా పిల్లలు అయితే లేరండి, నాకు ఇంకా ఉద్యోగం రావట్లేదండి, నా బ్రతికేంటండి ఇలాగైపోతుంది అని అనుకుంటున్నావేమో నా ప్రియబిడ్డ, ఆయన నీ చేయి విడివాడు, నీ చేయి పట్టుకుంటాడు మన గొప్ప దేవుడు. అందుకే యెషయా గ్రంథం 51:16, నీ నోట నా మాట ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అన్నాడు. హల్లెలూయా, ఆయన చేతి నీడలో మనల్ని కప్పిన్నాడట. ఎంత గొప్ప దేవుడు అండి. మనకు తెలుసు మన ఇంట్లో కోడి ఉన్నది కదా, కోడి పిల్లల్ని పెడతుంది. కోడి పిల్లల్ని పెట్టినప్పుడు అవన్నీ బయటకు తిరుగుతున్నప్పుడు గద్ద ఇట్లా రాగానే ఏం చేస్తుంది, గట్టిగా అరిసేసి ఆ పిల్లలన్నిటిని రెక్క కిందకి ఇట్లా పట్టుకుంటుంది. ఎందుకు? గద్ద నోట్లో పడకుండా, సాతాన్ నోట్లో చిక్కుకొనకుండా ఆయన రెక్కలతో నిన్ను కప్పుకుంటాడు. ఎంత గొప్ప దేవుడు తెలుసా. మన దేవుడు జీవం గల దేవుడు అండి. మన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, అందరికీ ఉపకారమైన కనికరం చూపే దేవుడు. గనుక నీ చెయ్యి విడివాడు నా ప్రిబిడ్డ, నా చెయ్యి విడిచిపెట్టారు. ఈ లోకమంతా విడిచిపెట్టేసినా పర్వాలేదు, భర్త బిడ్డలు భార్య అందరు విడిచిపెట్టేసినా పర్వాలేదు, ఈ లోకమంతా విడిచిపెట్టేసినా పర్వాలేదు, కానీ ఆయన నీతో ఉంటే నీకు అన్నీ సాధ్యాలే. దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు నీ పట్ల. మరి Mark 1:30 మనం చూస్తే సీమోను అత్త జ్వరంతో పడి ఉంటే ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తాను, అంతటా జ్వరము ఆమెను వదిలేను కనుక ఆమె వారికి ఉపచారం చేయించను. చేయి పట్టి నువ్వు జ్వరంతో బాధపడుతున్నావా? బాగా ఈ దినాలు అయితే భయంకరమైన జ్వరాలు, దగ్గులు, జలుబు, అసలు ఎక్కడ తక్కువైతే లేని హాస్పిటల్లో చూడండి కిటికిట్లా. కానీ ఆయన అంటున్నాడు నీ చేయి దగ్గరికి వస్తాడు, నీ జ్వరాన్ని ముట్టాడు, నీ చేయి పట్టి లేపుతాడు, నీకు జ్వరం విడుదల కలగచేస్తాడు. అంటే గొప్ప దేవుడు అండి మన దేవుడు. మనకు తెలుసు లోతు కూడా అంతే, సొదొమ గుమ్మరని నాశనం చేయడానికి దేవదూతలు వచ్చినప్పుడు మరి లోతు కుటుంబం దేవుని యందు నమ్మిక ఉంచాడు. కాబట్టి దేవుడు అద్భుతం జరిగించినట్లు మనం చూస్తున్నాం. Adikandam 19:15 మనం చదివితే లోతు కుటుంబం దేవుడు విడిచిపెట్టాడా? ఆ భయంకరమైన కామ వికార చేష్టలు చేస్తున్న వాళ్ళ మధ్యలో కూడా వాళ్ళు పాపం చేయకుండా వాళ్ళు ఉన్నందుకే లోతు కుటుంబాన్ని రక్షించాడు. అక్కడ సొదొమ గుమ్మరని అగ్ని గంధకం చేత కాల్చివేయబడుతుందని మరి అక్కడికి దేవదూతలు వెళ్ళినప్పుడు మనం చూస్తున్నాం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము ఈ ఊరికి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ ఉన్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పారు. చూసారా లోతుకు చెప్తున్నారు ఆ దేవదూతలు, నువ్వు నీ భార్య నీ ఇద్దరు కుమార్తెలు తీసుకుని నడమంటే ఆయన ఇంకే తడవు చేస్తున్నాడట. అక్కడ చూసినాం అతడు తడవు చేసిన అప్పుడు అతని మీద యెహోవా కనికరపడటం వలన కనికరపడ్డాడు, తడవు చేస్తున్నాడు. అయ్యో భార్య రావట్లేదు, పిల్లలు రావట్లేదు, ఇంకా ఈ కుటుంబం ఈ లోకాశల పైన ఇంకా తిరుగుతున్నారు, వాళ్ళు ఎట్లా తడవ చెక్కడు, వెళ్ళండి నాశనం చేయడానికి వచ్చారు కాబట్టి మీరు నడవండి, బయటికి నడవండి, నేను అగ్నితో కాల్చివేస్తాము. ఈ సుధమ కుమార్ అని అంటుంటే లోతు పాపం ఇంకా తడవు చేస్తున్నాడట. ఎందుకు? తన బిడ్డల కొరకు, భార్య కొరకు ఎట్లనో అని ఆలస్యం చేస్తుంటే అక్కడ అంటున్నట్టు అప్పుడు అతని మీద యెహోవా కనికరపడ్డాడు. పాపం, అయ్యో పాపం అనుకున్నట్టున్నాడు దేవుడు, కనికరపడ్డాడు. నీ మీద కూడా కనికరపడతాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా. లోతు మీద కనికరపడిన దేవుడు నీ మీద కనికరపడడా? కనికరపడతాడు. ఈ పాప లోకంలో నువ్వు కష్టాలు, శ్రమలు, బాధలు అనిపించడం ఆయనకి ఇష్టం ఉండదు.
ఆయన కాపాడటానికే మనసు, ప్రేమించడానికే మనసు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. అక్కడ చూస్తున్నాం అతని మీద యెహోవా కనికర పట్టడం వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచారు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు తెలుసా. నాశనం చేయడు, నాశనం చేస్తామని సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ అపవాది దోచుకునేవాడు, అది మనల్ని బాధ పెట్టాలని చూస్తుంది. కానీ ఆయన బాధ పెట్టే దేవుడు కాదు. అందుకే అన్నాడు రోమీలకు రాసిన పత్రిక 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతివంతులుగా తీర్చబట్టకై లేపబడ్డాడు. ఎంత గొప్ప దేవుడు తెలుసా. మనము నీతివంతులుగా ఉండాలని, మన అపరాధములు మన పాపంలో చచ్చిన వారమై ఉండగా క్రీస్తు కూడా మనల్ని బ్రతికించాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. రోమీలకు రాసిన పత్రిక 5:6 ఏలి అనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. ఎవరండి చనిపోతారు మన కొరకు? మన కొరకు ఎవరు ప్రాణం పెడతారండి? మన కొరకు ఎవరైనా కొట్లాడుతూ వస్తున్నప్పుడు కొంచెం రావా, కొంచెం సాయం చేయవా, ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ చేయమంటే చేస్తారా? అబ్బో వాళ్ళతో మంచిగా ఉండాలి వాళ్ళు, కాబట్టి మనకు సహాయం చేయరు. కానీ దేవుడు అంటున్నాడు మన కొరకు ఆయన యుక్త కాలమున భక్తిహీనులమైన మన కొరకు ఆయన చనిపోయాడు. ఎంత గొప్ప దేవుడు అండి, మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు. కనికరం చూపు తండ్రి అండి మనతో ఉన్నాడు. అందుకే 1 యోహాను 4:4 అంటాడు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించినారు. యాకోబు రాసిన పత్రిక 4:7 కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదురించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కాబట్టి మనం అపవాదిని ఎదిరించాలి. దేవుని వైపుకు మనం ఎప్పుడైతే తిరుగుతామో ఆయన మనల్ని నాశనం చేయడు, మనల్ని పట్టుకుంటాడు. దేవుడు లోతు కుటుంబాన్ని రక్షించిన దేవుడు, నిన్ను రక్షించాలని మరి ఆ కూతుర్లు పిచ్చి పనులు చేశారు. కానీ దేవుడు రక్షించడానికి కొరకే, ఆ మరణములో నుండి తప్పించడానికి కొరకే, లోతు భార్యని కూడా తప్పించడానికి కొరకే, వాళ్ళ కూతురు తప్పు చేసిండ్రు, వాళ్ళ భార్య తప్పు చేసింది. చూసారా, వెనక్కి తిరిగి చూడదంటే మనం కూడా వెనక్కి తిరిగి చూస్తాం. చేపట్టుకుని తీసుకొచ్చి బయట నిలబెడితే వాళ్ళు ఎట్లా చేశారండి మనకు తెలుసు. అగ్నిగంధకంలో వారు మారిపోకుండాలని, వాళ్ళు రక్షించాలని దేవుడు వాళ్ళ మీద కనికర పడితే వాళ్ళు కనికరం పొందుకోలేకపోయారు, నాశనం తెచ్చుకున్నారు. నా ప్రియబిడ వాక్యం వింటున్నా, నా ప్రియబిడ దేవుడు నీ అందు కనికర పడాలని ఇష్టపడుతున్నాడు. నీ చేయి విడిచిపెట్టకుండా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన చేతిలో నువ్వు చేయి వేస్తావో, అయ్యా నీకు నేను సరెండర్ అవుతున్నానయ్యా, నువ్వు నన్ను కాపాడయ్యా, నన్ను రక్షించయ్యా, నాకున్న బాధలు శ్రమలు వేదనలు దుఃఖాలు ఇవన్నీ నీకు అప్పగించుకుంటున్నానయ్యా, నా చేయి పట్టుకయ్యా, నా చేయి పట్టుకో, నేను పడిపోతున్నానయ్యా, నా చేయి పట్టుకో, నన్ను లేవనెత్తు ప్రభువా అని నువ్వెప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు చేస్తాడు. కీర్తనల గ్రంథం 38:7 నేను ఆపదలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించదు. హల్లెలూయా. మన కష్టాలు బాధలు ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఆయన మనల్ని బ్రతికిస్తాడు. నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును. హల్లెలూయా, హల్లెలూయా. ఆపదలు కష్టాలు బాధలు ఇబ్బందులు ఇరుకులు వ్యాధులు లేములు అన్నీ ఉన్నప్పటికీ ఆయన అంటున్నాడు నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. మనల్ని చేయి చాపే ఆయన రక్షిస్తానంటున్నాడు. నువ్వు ఆయన చేతికి అప్పగించినప్పుడు, నువ్వు ఆయనకు సరెండర్ అయినప్పుడు దేవుడు నీ పట్ల చేస్తాడు. మీక ప్రవక్త అంటున్నాడు మీక గ్రంథం 7:18 ఆయన కనుకర చూపిటి ఎందు సంతోషించువాడు గనుక నిరంతరం కోపం ఉంచాడు. ఆయన మన యందు జాలిపడే దేవుడు, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నువ్వు పడవేస్తావు. చూసారా, మనం చేసే పాపాలు శాపాలు ఏమైతే ఉన్నావో అవన్నీ అగాధంలో పడేస్తాడట. ఇంకేమంటున్నాడంటే ఆయన కనికరం చూపించటందు సంతోషపడతాడు. మనకి మన స్నేహితులు ఎవరైనా ఉన్నారనుకోండి, మన ఎలా కనికరం చూపుతారా? మనం బాగుంటే వాళ్ళకి ఓర్వలేంతను, మనం సంతోషంగా ఉంటే వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు. ఆయన అంటున్నాడు కనికరము చూపిటి ఎందు సంతోషించువాడు గనుక నిరంతరం కోపం ఉంచాడు. మనుషులైతే చాలా పగ ద్వేషం, ఒక మనిషిని చూస్తే వాళ్ళు నాశనం అయిపోయే దాకా 10 మందికి చెప్తారు వాళ్ళ మీద, అది వద్ద అంటున్నాడు. ఆయన అంటున్నాడు నిరంతరం కోపం ఉంచాడు, ఆయన మన ఎందు జాలి పడతాడు. జాలి పడేటోళ్ళు ఉన్నారా ఈ లోకంలో మన దగ్గర చెప్పండి? మనకెవరు జాలి పడరు మనల్ని చూసి, అబ్బా వాడు చచ్చాడు మొన్న ఒకరోజు నువ్వు ఆయన చనిపోయాడు వాళ్ళు అన్నా, వాళ్ళు అన్నారంట అరే వాడు చచ్చిపోయి ఉంటే బా ఆడే చచ్చాడు అనుకున్నారంట. చూసా లోకం ఎలాంటిదో, అలాంటిది లోకం.
కానీ ఆయన అంటున్నాడు, మీ పాపాలు మీ దోషాలన్నీ అణచివేస్తాను. మీరు ఏ పాపం చేశారో, ఏ దుర్మార్గత చేశారో మీకు తెలియక, ఏ తప్పులు చేశారో అవన్నీ అణచివేస్తాను. వారి పాపములన్నింటినీ సముద్ర పగాదములోను పడవేతు. హల్లెలూయా, హల్లెలూయా. ఆది కాండం 18:14 అంటున్నాడు, నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడని నాకు అసాధ్యమైంది ఏదైనా ఉండునా. కీర్తన గ్రంథము 136:4 ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయువాడు. యోబు గ్రంథం 5:9-10 అంటున్నాడు, లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు. లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన చేయించున్నాడు, మన పట్ల చేస్తున్నాడు. ఆయన చేసేవాడు కానీ అద్భుత క్రియలు చేయలేదా? పోయిన వారం మనం యోబు గ్రంథం చదువుకున్నాం. అన్నీ పోగొట్టుకున్నాడు. స్నేహితులైతే, అబ్బా నువ్వు మంచోడువా, నువ్వు తప్పు చేసావు అందుకే దేవుడు నీకు శిక్ష పెట్టాడు. నువ్వు మంచోడివి కాదు, నువ్వు బీదలకు ఇవ్వలేదు, దిక్కులేని వారి పట్ల నువ్వు కార్యం జరిగించలేదు, నువ్వు పాపం చేసావు అందుకే దేవుడు నీకు ఇంత పెద్ద శిక్ష ఇచ్చాడు. నీ కుటుంబం అంతా నాశనం అయిపోయింది, నీకున్నాయన్నీ పోయినాయి, నీ శరీరం అంతా పుండ్లతో గీక్కుంటున్నావు అందుకే దేవుడు నీకు ఇట్లా చేశాడన్నాడు. కానీ దేవుడు నోదే నోటిని పాపం చేయలేదట. దేవుడు నాకు అన్యాయం చేశానని కూడా అనలేదంట. ఒకటే మాట అన్నాడు, నా విమోచకుడు సాక్షివుడు, నా చర్మం చీకిపోయినా పర్వాలేదు, నా అన్ని పోయినా పర్వాలేదు, నేను దేవుని కన్నులా రచిస్తానన్నాడు. ఆ విశ్వాసం నీకుందా బిడ్డ? నువ్వు ఆ విశ్వాసంలో నువ్వు ఎప్పుడైతే బలపడతావో, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. దేవుడు కార్యాలు జరిగిస్తాడు. కీర్తనల గ్రంథం 147:7 ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. హల్లెలూయా. 147:5 అంటున్నాడు, ఆయన అధిక శక్తి గలవాడు, శక్తిమంతుడు, ఆయన అద్భుతాలు చేయగల దేవుడు. అందుకే అన్న నిర్గమకాండం 15:11 అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడేవడు. ఆయన వంటి ఎవరు లేరు నాయన. మన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు, మనల్ని చేయించిపెట్టే దేవుడు కాదు, మనల్ని నడిపించే దేవుడు, మన పట్ల అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, గర్భఫలం ఇచ్చే దేవుడు, నీకు ఉద్యోగం ఇచ్చే దేవుడు, నీకు వివాహం జరిగించే దేవుడు, నీకు సమస్యల్లో నీ సమస్యల్లో ఆయన నీతో నిలిచి నీ చేయి పట్టుకుని లేవనెత్తే దేవుడు. నువ్వు పడకలే ఉన్నవా, దేవుడు తప్పకుండా నీ చేయి పట్టి లేవనెత్తుతాడు. విశ్వాసంతో ప్రార్థన చేయి, అపనమ్మకం కలగకుండా. దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపెట్టి పోకయ్యా, నువ్వు నాకు సహాయం చేసేదాకా నేను విడవను. మనకు తెలుసు యాకోబు ప్రార్థించాడు, ఆ రాత్రంతా పెనుగులాడేడంట దేవుడితో, నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను నేను వెళ్ళనీయనన్నాడు యాకోబు. దేవుడు ఆశీర్వదించలేడా? పేరునే మార్చేశాడు, నువ్వు ఇశ్రాయేలుగా మార్చబడతావని. మన దేవుడు అలాంటి దేవుడు అండి. నన్నుతో పోరాడాడు, దేవునితో పోరాడి నేను గెలుచుకున్నాను అన్నాడు. నువ్వు అట్లా పోరాడాలి, దేవునితో పోరాడాలి. దేవా నా కార్యం జరిగించు, నాకు పట్ల అద్భుతం జరిగించు, నాకు బిడ్డలు లేరు నువ్వు ఇస్తావు తప్పకుండా, నాకు ఉద్యోగం లేదు నువ్వు తప్పకుండా నాకు ఉద్యోగం ఇస్తావు, మా ఇద్దరి మధ్యన సమాధానం లేదు తప్పకుండా సమాధానాన్ని ఇస్తావు, నా బిడ్డలు మారకుండా ఉన్నారు తప్పకుండా నువ్వు మారుస్తావు, నువ్వు అద్భుతాలు జరిగించే దేవుడు అని. నువ్వెప్పుడైతే దావీదు కుమారుడా నన్ను విడిచిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా, నన్ను విడిచిపెట్టి పోకయ్యా అని నువ్వు కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు కరుణా కటాక్షాలు గల దేవుడు. అందుకే 145:9 యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. లూకాసువార్త 1:50 మనం చూస్తే మరియమ్మ చెప్తుంది, ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములుండును అని మరియమ్మ చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. కనికరం తరతరాలు కావాలనంటే ఆయనలో నువ్వు ఉన్నప్పుడు, ఆయన చేయిలో నువ్వు చేయి వేసినప్పుడు నీ చేయి విడిచిపెట్టాడు. నువ్వు ఆయన వైపు చేయి వేయకున్నప్పుడు తప్పకుండా ఆయన చేయి విడిచిపెట్టేస్తాడు. అందుకే అన్న ప్రిబిడ్డ యెషయా గ్రంథం 46:3 అన్నాడు, గర్భమును పుట్టినది మొదలుకొని నా చేత బంధింపబడి వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారలారా, నా మాట ఆలకించుడి, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడని నేనే, తల వెంట్రుకలు నెరయ్యే వరకు నేను ఎత్తుకొని వాడని నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడని నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించు వాడని నేనే. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని వాగ్దానాలండి మన దేవుడిచ్చిన వాగ్దానాలు. ఆ ఎందుకు మర్చిపోతున్నావు నా ప్రియబిడ్డ? మర్చిపోవద్దు, దేవుడు తప్పకుండా నిన్ను నాశనం చేయడు. ఆయన అంటున్నాడు, భయపడకము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొంచున్నాడు. యెషయా గ్రంథం 48:13 అంటున్నాడు, నిన్ను నాశనం చేయడు, నీ చేయి విడివడు, నిన్ను నాశనం చేయని దేవుడు. అందుకే అన్నాడు మార్కు సువార్త 9:15 చూస్తే
మూగదయ్యం పట్టిన వాళ్ళు ఉన్నారు. జనసమూహంలో ఒకడు బోధకుడు, మూగదయ్యం పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చేతని, అది ఎక్కడ వాణ్ణి పట్టునో అక్కడ వాణ్ణి పడద్రోయను. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్చిల్లును, దాన్ని వెళ్ళగొట్టడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకే ఆయన, విశ్వాసం లేని తరము వారులారా, నేను ఎంతకాలం మీతో నుండును, ఎంతవరకు మిమ్మల్ని సహించును, వారిని నా యొద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు తీసుకొని వచ్చింది. దయ్యము ఆయనను చూడగాని వారిని విలవిలలాడించను గనుక వాడు నేల మీద పడి నురుగు కార్చుకొంచు పొరలాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా, అతడి బాల్యం నుండి తండ్రి చూడండి కొడుకుని తీసుకుని వచ్చాడు. మనకు తెలుసు ఇదంతా చదువుతుంటే ఆయన అంటున్నాడు, విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా అంటున్నాడు. ఎంతవరకు మిమ్మల్ని కనికరించాలి, ఎంతవరకు నేను కనికరించు దేవుని, కృపా కటాక్షములు గల దేవుని మీ చేయి ఇచ్చి పెట్టను, నా దగ్గరికి రండి, మీకు విశ్వాసంతో ప్రార్థన చేయండి, తప్పకుండా నేను మొర వింటానంటే మనం వినకుండా ఆయన దగ్గరికి. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు చూద్దాం. కనుక వాడు నేలపడి నురుగు కార్చుకొంచు పొరలాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైందని వాని తండ్రిని అడిగా, అతడు బాల్యం నుండి అని. 22వ వచనం, అది వాణ్ణి నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయను, ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని. చూసారా, తరచుగా అగ్నిలో నీళ్లలో పడేస్తుంది వాళ్ళ కొడుకుని. సాతానుడు చేసే పనులు విలువిల నాడిస్తుంది, నురుగు కార్చుకునేటట్లు చేస్తుంది. నా ప్రియబిడ్డ, నీ బిడ్డల్ని కూడా సాతానుడు అట్లనే చేస్తున్నాడు, కానీ తండ్రి దగ్గర, తండ్రి దేవుని దగ్గరికి తీసుకొచ్చినట్లు మనం చూస్తున్నాం. అందుకే అన్నాడు, అది వాని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయింది, ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమను. అందుకేసు, నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తం సాధ్యమని అతనితో చెప్పను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొచ్చుట యేసు చూచి, మోగవైన చెవిటి దయ్యమా, వాణ్ణి వదిలి పొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించున్నాను చెప్పి ఆ పిత్రాత్మను గద్దించను. అప్పుడు అది కేక వేసి వాణ్ణి ఎంతో విలువలలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాళ్ళని వెళ్ళను నేను గనుక అనేకులు వాడు చనిపోయిన రాయితే యేసు వాని చేయి పట్టి వాణ్ణి లేవనెత్తగా వాడు నిలబడను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు వచ్చేసారా. అక్కడ మనం చూస్తున్నాం కనాను స్త్రీ బిడ్డ కోసం వచ్చింది. అయ్యా దావీదు కుమారుడా, నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించయ్యా. ఆయనని ఎంతో బతిమలాడుతుంది, ఆయన ఒక్క మాట కూడా జవాబు చెప్పలేదు. విడిచిపెట్టిందా, విడవలేదు, పట్టుదలతో పట్టుకుంది. ఈయన కూడా అంతే, తన కుమారుని తీసుకుని వచ్చాడు, ఆయన పాదాల దగ్గర పడేశాడు. నమ్ముతున్నవా నువ్వు అని అడుగుతున్నా. అయ్యా నాకు అపనమ్మం కలగకుండా చేయండి అయ్యా. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, నీ కుటుంబంలో ఎన్నో శ్రమలు, బాధలు, ఇబ్బందులు కలిగిన నీ బిడ్డల పట్ల దేవుడు అద్భుతం చరికిస్తాడు. నువ్వు అపనమ్మకం కలగకుండా అయ్యా నాకు నమ్మకం కలిగించయ్యా. నా గర్భాన్ని ఇస్తున్నావు నీకు స్తోత్రాలు అయ్యా, నా బిడ్డల్ని మారుస్తున్నావు నీకు స్తోత్రాలు, నా కుటుంబంలో శాంతి సమాధానాలు ఉంచుతున్నావు అయ్యా నీకు స్తోత్రాలయ్యా. నాకు అపనమ్మకం కలగకుండా ఆయన కన్నీ సాధ్యమే. ఆయన పాదాల దగ్గరికి రా, ఆయన సన్నిధికి రా, ఆయన నీ పట్ల అద్భుతాలు చేయాలని ఇష్టపడుతున్నాడు. యేసు ఎంత గొప్ప దేవుడు. మనం అపనమ్మకం కలగకుండా ఆయన వైపుకు మనం చూచినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు, నీ పట్ల ఆయన జరిగించాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనకు తెలుసు మత్తయి సువార్త 14:25-33 చూస్తే పేతురు నీళ్ళ మీద నడుస్తున్నాడు. అప్పటికి ఆ ధోని దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేశారు. వెంటనే యేసు, ధైర్యం తెచ్చుకొనిడి, నేనే భయపడకుడని వారితో చెప్పగా పేతురు, ప్రభా నీవైతే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చేటక్కడ సెలవిమ్మని ఆయనతో. ఆయన రమ్మని కానీ పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళేటకు నీళ్ళ మీద నడిచను కానీ గాలిని చూసి భయపడి మునిగిపోసాకాను. ప్రభా నన్ను రక్షించమని కేకలేశాడు. అప్పుడు భూతం అనుకున్నారు. తర్వాత ప్రభు నీళ్ళ మీద నడిచేస్తుంటే పేతురు అంటున్నాడు, అయ్యా నువ్వైతే నువ్వు నడిచేస్తున్నావు కదా, నువ్వైతే నేను కూడా నీళ్ళ మీద నడిచేస్తాను అయ్యా అన్నాడు. దా నీళ్ళ మీద నడుచుకుందా అన్నాడు. ఓ సంతోషంతో భయపడిపోయాడు. కానీ ఏం చూసాడట, గాలిని చూసి భయపడ్డాడు. మనమంతే,
గాలి ఏం చేయదండి, ఇట్లు వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంది. సాతాను మనల్ని తోకొప్పి మనల్ని ఏం చేయలేడు, వాడు భయపెట్టిస్తూ ఉంటాడు. కానీ దాన్ని చూసి భయపడిపోతుంటాం, అమ్మో ఎన్ని శ్రమలండి, ఎన్ని బాధలండి, ఎన్ని ఇబ్బందులండి, మాకు ఏంటండి ఈ కష్టాలండి. ప్రభు వైపుకి నువ్వు చూచినప్పుడు, దేవుడు ఆయన వైపుకి నువ్వు చేతులు ఎత్తినప్పుడు ఆయన నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, అందుకే అంటున్నాడు ఆయన, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను, వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావు. ఆయన ఈ దినాన్ని నీ చేయి పట్టుకుంటున్నాడు. ఆయన అంటాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావు, నాకు ఇది జరగదు అది జరగదు ఇది కాదు అవి కాదని ఎందుకు సందేహపడుతున్నావు. దేవుని పైన నిరీక్షణ ఏంచు, ఆయన నీ పట్ల కార్యం జరిగింది. అందుకే అన్నాడు, ఎందుకు సందేహపడుతున్నావు అని అతనితో చెప్పాను. వారు ధోని ఎక్కినప్పుడు గాలి అణిగాను. చూసారా, ఏసయ్య మనలో ఉన్నప్పుడు, ఏసయ్యని మనం ఆహ్వానించినప్పుడు ఎన్ని తుఫానులు రేగినా, ఎన్ని అలజడులు రేగినా, కుటుంబం అంతా కింద మింద అయిపోయినా దేవుడు నీ పట్ల అన్నాడు. భయపడకు అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావు, ఆయన నీ చేయి పట్టుకుంటాను అంటాడు, నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తానంటున్నాడు. నా ప్రియబిడ్డ, ఆయన ఒక్కడే అద్భుత కార్యాలు జరిగించే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. ఆయన అంటున్నాడు, నిన్ను విడివను, నీ దేవుడైన యెహోవానకు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదను. చూసారా, ఆయన సహాయం చేస్తాడట, భయపడకము, నేను నీకు సహాయం చేయదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకుంటున్నాడు ఈ దినాన్ని. నా ప్రియబిడ్డ, విశ్వాసంతో ప్రార్థిస్తావా? తప్పకుండా, నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు భయపడకంటున్నాడు, నేను నీకు సహాయం చేసేదని అంటున్నాడు, నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, వాకిటి యొద్ద నిలబడి ఉన్నాడు. నీ హృదయ వాకిటి యొద్ద నిలబడి ఉన్నాడు. నువ్వు ఆయన అని పిలువు, దావీది కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతి వాడా నన్ను విడిచిపోకయ్యా అని నువ్వు ప్రార్థన చేయి. ఆయన అంటున్నాడు, నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొంచున. ఇది నన్ను నీ కుడి చేతిని పట్టుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నా ప్రియబిడ్డ, నీ కుడి చేయి ఆయనకి ఇస్తావా? అయ్యా నేను ఎన్నో శ్రమల్లో ఉన్నానయ్యా, నేను ఎన్నో బాధల్లో ఉన్నానయ్యా, అయ్యా ప్లీజ్ అయ్యా నా కుడి చేయి పట్టుకోయ్యా, నన్ను రక్షించయ్యా, నన్ను కనికరించయ్యా అని ప్రార్థన చేయి. నా ప్రియబిడ్డ, ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు అయ్యా, నువ్వు ఆదరించే దేవుడు, కనికరం చూపే దేవుడు. మా చేయి పట్టుకుని విడవనన్నావు, అలనాడు లోతు కుటుంబాన్ని చేయి పట్టుకుని బయటకు వెలుపలికి తీసుకొచ్చిన దేవుడు. ఇగో నా తండ్రి, మరి కుమారుని తీసుకుని వచ్చాడయ్యా, తరచుగా నీళ్ళలో అగ్నిలో పడిపోతున్నాడయ్యా, నీ శిష్యుల దగ్గరికి వచ్చాను బాగు చేస్తారేమో అని, వాళ్ళు బాగు చేయలేరయ్యా. అయ్యా మేము కూడా అంతేనయ్యా, అనేక మంది దగ్గరికి పరుగులెడుతున్నామయ్యా, వాళ్ళు బాగు చేస్తారేమో, వీళ్ళు బాగు చేస్తారేమో, వాళ్ళు బాగు చేస్తారని ఎన్నో నాయన దగ్గరికి పరుగులెడుతున్నామయ్యా. అయ్యా ఎన్నో స్వస్థత కూడికలకు పరుగులెడుతున్నామయ్యా, నీ పాదాల దగ్గరికి వస్తే లేదయ్యా, మాలో ఏ శక్తి లేదయ్యా, నీలో శక్తి ఉందయ్యా, నువ్వు అద్భుతాలు చేయగల దేవుడు అయ్యా, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అయ్యా. అపనమ్మకం కలగకుండా ఇక ప్రభు నా పట్ల కార్యం నువ్వు జరిగిస్తావని విశ్వాసంతో ఈ బిడ్డలందరూ ప్రార్థించటకు నీ కృప చూపమని, మేము ఎక్కడికి పరుగులెత్తకుండా నీ పాదాల దగ్గరికి వచ్చి అద్భుత కార్యాలు జరిగించి, ఇగో మా చేయి పట్టుకొని నిన్ను బతిమలాడుకొని ఆశ్చర్య కార్యాలు వారి పట్ల జరిగించమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈ ప్రార్థన అవసరతలు కోరినలా తప్పకుండా మాకు ఫోన్ చేయండి, మీ కొరకు మేము ప్రార్థిస్తాము. భయపడకండి ఆయన అన్నాడు, భయపడకు, నీ కుడి చేతిని పట్టుకొంచున్నానన్నాడు. నీ కుడి చేతిని పట్టుకుని నిన్ను నడిపిస్తాడు, కనికరం చూపిన తన దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. మీ ప్రార్థన అవసరతలు కోరినలా ఈ స్క్రీన్ పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.